రాష్ట్రంలో కొత్తగా రెండు వేల మూడు వందల ఎనభై ఏడు కోవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది మహమ్మారితో పోరాడి మరొకరు చనిపోయినట్లు పేర్కొంది రాష్ట్రంలో ప్రస్తుతం ముప్పై వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కరోనా యాక్టివ్ కేసులుండగా కొత్తగా నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది ఇరవై నాలుగు గంటల్లో ఎనభై వేల పరీక్షలు చేయగా అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు వందల ఎనభై ఎనిమిది మందికి వైరస్ సోకినట్లు వైద్య శాఖ తెలిపింది వైరస్ కట్టడికి ప్రజలు బహిరంగ ప్రాంతాల్లో మాస్క్ భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో అత్యధికంగా యువత ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదిహేడు మధ్య దేశవ్యాప్తంగా ముప్పై ఏడు ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితులపై ఐసీఎంఆర్ అధ్యయనం చేపట్టింది కరోనా మూడో దశల ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన వారిలో నలభై నాలుగు ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నట్లు తేలిందని ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు వీరిలో సాధారణంగా గొంతు నొప్పి జ్వరం వంటి లక్షణాలు అధికంగా కనిపించినట్లు చెప్పారు ఈ వయసు వారిలో ఔషధాల వినియోగం తక్కువగా ఉన్నట్లు భార్గవ్ పేర్కొన్నారు మూడో దశలో వ్యాక్సిన్ తీసుకున్న వారు పది శాతం మంది మరణించగా వ్యాక్సినేషన్ పూర్తి కాని వారు ఇరవై రెండు శాతం మృతి చెందినట్లు తెలిపారు టీకాలు వైరస్ నుంచి రక్షణ కల్పిస్తున్నాయనేది మరోసారి రుజువైందన్నారు ఒమిక్రాన్ వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు